ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి పుట్టినిల్లు చైనా నేనని ముందు నుంచి వాదిస్తోంది అమెరికా ఈ విషయం మనకు కూడా తెలుసు అయితే ఇప్పుడు ఈ వాదనలకు మరింత బలం చేకూర్చేలా కీలక ఆధారాలను సేకరించింది అమెరికా మరి ఈ ఆధారాల ఆధారంగా చైనాయే కరోనా వైరస్ సృష్టించింది అన్న అనుమానాలకు మరింత బలం చేకూర్చింది మరి ఈ కీలక ఆధారాలతో అసలు అమెరికా ప్రస్తుతం ఏం చేయనుంది కరోనా విషయంలో చైనా అడ్డంగా దొరికిపోయిందా ఒకసారి చూద్దాం యావత్ మానవాళిని హడలెత్తిస్తున్న కరోనా వైరస్ తొలుత చైనాలో వెలుగు చూసింది అన్నది ప్రపంచంలోని అత్యధిక దేశాల మాట ఇక అగ్రరాజ్యం అమెరికా అయితే ముందు నుంచి ఇదే విషయాన్ని బల్లగుద్ది మరీ వాదిస్తోంది అంతేకాదు కరోనా వైరస్ సృష్టికి తమకు ఎలాంటి సంబంధం లేదని మొదటి నుంచి చైనా ఎంతగా లో వాదిస్తున్నప్పటికీ చైనాలోని వుహాన్ వైరాలజీ ల్యాబ్ కరోనా వైరస్కు పుట్టినిల్లు అని ఇప్పటికీ ఆరోపణలు వస్తున్నాయి ఇప్పుడు ఆ ఆరోపణలు నిజమయ్యేలా అమెరికాలోని ప్రఖ్యాత వాల్ స్ట్రీట్ జనరల్ పత్రిక ఆసక్తికర కథనం వెలువరించింది ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతోంది కరోనా వైరస్ గురించి ప్రపంచానికి తెలియకముందే వుహాన్ ల్యాబ్లో ముగ్గురు సిబ్బంది అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారని ఈ కథనం సారాంశం రెండు వేల పంతొమ్మిది నవంబర్లో ఈ ఘటన జరిగిందని వాల్ స్ట్రీట్ జనరల్ వివరించింది ఇది జరిగిన కొన్నాళ్ల తర్వాత చైనా కరోనా వైరస్ గురించి అధికారికంగా ప్రకటించిందని తెలిపింది ఇదే అంశంపై గోప్యంగా ఉంచిన అమెరికా నిఘా వర్గాల నివేదికను ఉటంకిస్తూ వాల్స్ట్రీట్ జనరల్ తన కథనం ప్రచురించింది ఇక తమకు అందిన సమాచారం ప్రకారం వుహాన్ ల్యాబ్లో ఎంతమంది సిబ్బంది ఎప్పుడు అస్వస్థతకు గురయ్యారు వారు ఎన్ని పర్యాయాలు ఆసుపత్రికి వెళ్లారు అనే అంశాలు వెల్లడయ్యాయని వివరించింది కోవిడ్ అసలు ఎక్కడి నుంచి మొదలైంది అనే అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి అధ్యయనం జరపాలని భావిస్తున్న తరుణంలో వాల్స్ట్రీట్ జనరల్ కథనం వెలువడడం ప్రాధాన్యత సంతరించుకుంది ఇక మరోవైపు కరోనా విషయంలో చైనా అసలు పాత్రధారి అంటూ అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బిఐ సైతం కీలక ఆధారాలను సంపాదించింది అంతేకాదు ఈ కీలక ఆధారాలను కరోనా వైరస్ ఆవిర్భావంపై దర్యాప్తు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓకు అమెరికా అందజేసింది తామిచ్చిన సాక్ష్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తే చైనా జీవాయుధ కుట్రలు బయటకు వస్తాయని బయోవెపన్ ద్వారా ప్రపంచం మీద యుద్ధానికి చైనా ఎలాంటి ప్రణాళికలు రచిస్తుందో తెలుస్తుందని అమెరికా వాదిస్తుంది మరోవైపు కరోనా వైరస్ చైనాలోనే పుట్టిందన్న ఆరోపణలపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దర్యాప్తు కొనసాగుతోంది ఈ సమయంలో చైనా చుట్టూ గట్టి ఉచ్చు బిగించాలని చూస్తున్న అమెరికా కీలక ఆధారాలను సేకరించింది సార్ టూ వైరస్ కారకం వుహాన్ ల్యాబ్లోనే పుట్టిందనే అనుమానాల్ని బలపరిచేలా కీలక ఆధారాన్ని డబ్ల్యూహెచ్ఓ ప్యానెల్ ముందుంచింది ఇంతకుముందు వుహాన్లో పర్యటించిన డబ్ల్యూహెచ్ఓ బృందం అక్కడి వైరాలజీ ల్యాబ్కు క్లీన్ చీట్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అమెరికా చేసిన ఆరోపణలపై సర్వత్రా చర్చ జరుగుతోంది కాగా వుహాన్ ల్యాబ్ సిబ్బంది ముగ్గురు కరోనా లక్షణాలతో సీజనల్ జబ్బులతో హాస్పిటలైజ్ అయ్యారని అమెరికన్ ఇంటెలిజెన్స్ నివేదిక తెలిపింది అయితే వాళ్లు హాస్పిటల్లో చేరిన సమయం చికిత్సను గోప్యంగా ఉంచడం కొన్నాళ్లకే కరోనా విజృంభించడం ఈ అంశాలు కరోనా వైరస్ వుహాన్ ల్యాబొరేటరీ సృష్టి అనే వాదనను బలపరుస్తున్నాయని తెలిపింది చైనా మాత్రం అమెరికా ఆరోపణలను మొదటి నుంచి ఖండిస్తోంది అమెరికా ఓవరాక్షన్ చేస్తోందని ఈ ఆరోపణలు దర్యాప్తును పక్కదారి పట్టించేలా ఉన్నాయని చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది మరోవైపు కరోనా తమ భూభాగంలో పుట్టలేదని మేరీలాండ్లో ఫోర్ట్ డెట్రిక్ మిలిటరీ బేస్ మీదే తమకు అనుమానాలు ఉన్నాయని చైనా ఇదివరకే డబ్ల్యూహెచ్ఓకి ఒక రిపోర్ట్ అందజేసింది అయితే వుహాన్ ల్యాబ్ రీసెర్చర్ల ట్రీట్మెంట్ గురించి ట్రంప్ హయాంలోనే రిపోర్ట్ తయారైనప్పటికీ ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ కార్యాలయం మాత్రం ఈ ఇష్యూపై స్పందించట్లేదు నిజానికి వుహాన్ ల్యాబ్లో జరుగుతున్న ప్రయోగాలపై ఎప్పటి నుంచో అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి పలు దేశాల్లో గెయిన్ ఆఫ్ ఫంక్షన్స్ ప్రయోగాలపై నిషేధం ఉన్నా చైనాలో అటువంటివి ఏమీ లేవు అక్కడ ఉన్న వుహాన్ ల్యాబ్లో దీనిపై ప్రయోగాలు జరుగుతుంటాయి వాస్తవానికి ఇటువంటి ప్రయోగాలకు బిఎస్ఎల్ ఫోర్ ల్యాబ్ ఉండాలి చాలా జాగ్రత్తలతో ఈ ప్రయోగాలు చేస్తారు ఇక్కడ మనుషులకు సోకే కరోనా వైరస్లపై ప్రయోగాలు చేస్తున్నారు ఇక్కడ బిఎస్ఎల్ టూ స్థాయి పరిస్థితుల్లోనే ప్రయోగాలు చేసినట్టు వేడ్ పేర్కొన్నారు కరోనా లీకేజీ విమర్శలు వచ్చాక ల్యాబ్ రికార్డులను చైనా ఆధీనంలోకి తీసుకోవడం బయట ప్రపంచానికి చెప్పకపోవడంతో అనుమానాలను పెంచింది ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా చెప్పిన సమాచారాన్నే ప్రపంచంపై రుద్దడం వంటి అంశాలు కరోనా పుట్టుకుపై అనుమానాలు పెంచుతున్నాయి జనవరిలో చైనాకు వెళ్లిన దర్యాప్తు బృందాన్ని కూడా బాగా ఇబ్బంది పెట్టింది ఈ నేపథ్యంలో కరోనా చైనా జీవాయుధమే అంటూ నిన్నటికి నిన్న బ్రిటిష్ సైన్స్ పరిశోధకుడు వేడ్ కథనం రాయడం ఇప్పుడు ఇదే అంశం అమెరికా బలమైన ఆధారాలు సేకరించడంతో చైనా ఇరుక్కుపోయినట్లే అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి మొత్తానికి ఏది ఏమైనా వుహాన్ విషయంలో బయటకు వస్తున్న నమ్మలేని నిజాలు బాహ్య ప్రపంచాన్ని విస్మయపరుస్తున్నాయి వుహాన్ ల్యాబ్లో ఇంతటి దారుణం జరుగుతుందా అన్న విషయాలు తెలిసి ప్రపంచం యావత్తూ భయాందోళనలకు గురవుతోంది అటు డ్రాగన్ దేశం పెద్ద మోసకారి దేశం అంటూ అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కరోనా వైరస్ను దాచిపెట్టిన చైనా ప్రపంచ దేశాలను సంక్షోభంలోకి నెట్టివేసిందంటూ పలు అగ్రదేశాలు సైతం మండిపడుతున్నాయి కరోనా వైరస్ విషయంలో చైనా తప్పిదం చేసినట్లు రుజువైతే అందుకు ఆ దేశం భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందంటూ అప్పట్లోనే ట్రంప్ గట్టిగా హెచ్చరించిన నేపథ్యంలో మరిప్పుడు అమెరికా చేతికి చిక్కిన చైనాకు ఏం జరగబోతోంది అడ్డంగా దొరికిపోయిన చైనా ఏం చేయబోతోంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది